తెలంగాణ ఉద్యమానికి ఆత్మగౌరవ పోరాటంగా కూడా పిలుస్తూ ఉంటాం. ఈరోజు తెలంగాణలో మహిళల ఆత్మగౌరవం ప్రమాదంలో పడింది. అలాగే కాంగ్రెస్లో కౌశిక్ రెడ్డి వివాదం కూడా పీక్ స్థాయిలో ఉంది. కౌశిక్ రెడ్డి నిన్న తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డిపై. ఇదే ఈ రెండు అంశాలపై మనతో మాట్లాడడానికి కలవకుండా రమ్యారావు ఉన్నారు. రమ్యారావు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఫస్ట్ మనం కాంగ్రెస్ ఇష్యూతో మనం స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ ఇష్యూ ఎందుకంటే మీరు మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే కౌశిక్ రెడ్డి అడిగిన టికెట్ కూడా మీరు అడిగారు. కాబట్టి నిన్న కౌశిక్ కొన్ని కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి పైన, మీరు ఎలా చూస్తున్నారు ఆ కామెంట్స్? పార్టీ మారాలనుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది నాయకుని వ్యవహారం, పార్టీలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది నాయకుని వ్యవహారం అనేది నేను చెప్పడం కాదు, ఇప్పుడు నడుస్తున్న వ్యవహారం చూస్తే అట్లాగే అనిపిస్తుంది. ఏ పార్టీలు ఉన్న నాయకుడైనా ఈ తరహానే ప్రవర్తిస్తారు. కానీ తన అనుకున్నది అనుకున్నట్టు జరగట్లేదు, ఆడియో లీక్ అయిపోయింది బయటికి అనే దాంట్లో ఒక రకమైన ఇరిటేషన్లో, ఫ్రస్ట్రేషన్ కూడా కాదు ఇరిటేషన్లో ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ నేను కూడా చూశాను. అంత ఇరిటేటివ్గా ఆ రకంగా ఆరోపణలు చేయడము, ఆధారాలు లేని ఆరోపణలు చేయడము, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము, అది కరెక్ట్ అంటే కౌశిక్ రెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు మీరు కేసీఆర్కు కుటుంబ సభ్యులు అయితే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఇద్దరు ఒకే టికెట్ కోసం ఫైట్ చేశారు. కానీ కౌశిక్ ఆ టికెట్ వెళ్ళిపోయింది, కారణం ఏందా? ఇప్పటికైనా అర్థమైందా మీకు? నాకు అర్థం కావడం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలు ఉన్న కార్యకర్త నుంచి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ అయిన రేవంత్ అన్న వరకు అర్థం కావాల్సిన అవసరం ఉంది, తెలంగాణ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుటుంబ, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడే కేసీఆర్ కుటుంబ సభ్యురాలను అనేది ప్రజలందరికీ తెలుసు. పీసీసీ ప్రెసిడెంట్ ఉన్న, నేను జాయిన్ అయినప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్న పొన్నాలక్ష్మయ్య గారికి తెలుసు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను కేసీఆర్ అన్న కూతురు అనే విషయం తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ టికెట్ వరకు వచ్చేసరికి అప్పుడు నేను కేసీఆర్ కుటుంబ సభ్యురాలను అనే దాంట్లో నాకు టికెట్ ఇవ్వకపోవడము అనేది మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి మీరు నేను కేసీఆర్ కుటుంబ సభ్యురాలని టికెట్కు అని అనుకున్నప్పుడు మరి కౌశిక్ రెడ్డికి ఉన్న అర్హతలేంటి, నాకు లేని అర్హతలేంటి? కౌశిక్ రెడ్డి అనేట ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ముడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆడింది ఆట పాడింది పాటగా, 5 సంవత్సరాలు నేను కాంగ్రెస్లో పనిచేసిన కాబట్టి ఆడింది ఆట పాడింది పాటగా సీనియర్స్ కంటే ఎక్కువ కూడా క్యాపబుల్ ఉన్న సీనియర్స్ కంటే ఎక్కువ కూడా నడిపించుకున్నాడు, ఓన్లీ పీసీసీ ప్రెసిడెంట్ తమ్ముడు కాబట్టి. మరి అదే అన్ని అర్హతలు ఉండి క్యాపబిలిటీస్ నాకే ఎక్కువ ఉండి ఫస్ట్ నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగి రాజకీయాలు చూసి చేసిన మరి నాకెందుకు టికెట్ నిరాకరించండు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఎమ్మెల్యే అడిగినా ఎంపీ అడిగినా ఏది ఇవ్వలేదు. మరి నీ తమ్మునికి ఏమో ఎట్లు ఇచ్చినావు అంటే నీ తమ్ముడు అన్న క్వాలిఫికేషనే కదా నీకు, అంతే కదా ఆయనకున్న క్వాలిఫికేషన్. నాకున్న క్వాలిఫికేషన్ మైనస్ అయ్యింది ఏంటంటే కేసీఆర్ కుటుంబ సభ్యురాలని అని. మరి ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరి ప్రజలు అనుమానపడుతున్నట్టు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుకుంటున్నట్టు కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు అనుకున్నారు, ఇప్పుడు అనుకుంటున్నారు, అదే ప్రూవ్ అవుతుంది. మరి ఈరోజు కేసీఆర్ కుటుంబ సభ్యురాలనైన బయట ఉన్న నేను కరెక్టా? 6 సంవత్సరాలు ఒక జాతీయ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షును ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఉన్నాడా? మరి ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కోవడానికి కుముక్కైపోయి విచిత్రమైన ఆరోపణలు చేసుకుంటూ అప్పుడు నన్ను ఏమో అనుమానిస్తారు, ఈరోజేమో మీరు పార్టీకి వెళ్ళిపోయే ముందు పార్టీలు ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు, ఆరోపణలు గతంలో మీ మీదనే ఉంటాయి, అన్నతమ్ముల మీద ఉంటాయి. మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీలు ఉన్న జూనియర్ నాయకుడి నుంచి సీనియర్ నాయకుడి వరకు కార్యకర్తల వరకు ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ కూడా తెలియాల్సిన అవసరం ఏంది? ఎవరు కమిట్మెంట్ తోటి ఉన్నారు, ఎవరు కరెక్ట్ ఉన్నారు? బయట ఉన్న నేను కరెక్టా? పార్టీ మారుతున్న కౌశిక్ రెడ్డి కరెక్టా? రైట్. కౌశిక్ నిన్న అంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడానికి ఇరిటేషన్ అన్నారు మీరు, ఇరిటేషన్లో మాట్లాడడానికి ఆడియో లీక్ ఒక కారణం అనుకోవాలా? డెఫినెట్గా ఆడియో లీక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి అంటే టీఆర్ఎస్ కోతున్నా అనే అత్యుత్సాహంలో ఒక కమిట్మెంట్ దొరికింది కాబట్టి వస్తే టికెట్ వస్తే కాంటెస్ట్ చేస్తా, లేకుంటే ఏదో షాప్ చైర్మన్ ఏదో కమిట్మెంట్ ఇచ్చిండ్రు అనేది నాకున్న సోర్సు. ఏదో ఒకటి వస్తుంది, ఎట్లాగో మా అన్న పీసీసీ ప్రెసిడెంట్ కాడు అప్పుడంటే ఎట్లా అంటే అట్లా నడిచింది, ఆడిందట పాడింది పాటగా లాగా
ఆయన ఆల్రెడీ క్రికెట్ ప్లేయర్ కాబట్టి బ్యాటు బాలు దానికి సంబంధించిన టీం అంతా ఆయన చేతులు ఉన్నట్టు ఇక్కడ కూడా అట్లనే గాంధీభవన్లో కూడా అట్లనే నడిపించుకున్నాడు. ఇప్పుడు ఆ ఆటలు సాగాయి. సో అట్లాంటప్పుడు అన్న పిసిసి ప్రెసిడెంట్ లేడు, నా ఆటలు సాగాయి, అట్లాంటప్పుడు ఇక్కడ ఉండే కంటే అధికారంలో ఉన్న పార్టీకి పోతే అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది అనే దాంట్లో ఆయన అట్లా వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈటల రాజేందర్ గారు వచ్చిందో, ఇప్పుడు నేను కంటెస్టెడ్ క్యాండిడేట్ను నేను మాట్లాడాలి ఈటల రాజేందర్ మీద నేను మాట్లాడినా అని ఓ టీఆర్ఎస్ పార్టీ వల్ల కంటే ఎక్కువ మాట్లాడింది కౌశిక్ రెడ్డి, మనం కూడా చూసినాం అది. ఓకే, నీవు ఆయన మీద పోటీ చేసిన వ్యక్తి వాటి మాట్లాడడంలో నేను తప్పుపట్టలేదు, కానీ ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయే ముందు మరి నువ్వెన్న ఆరోపణలు చేసినావు? అప్పుడు మేము మాట్లాడితే ఎప్పుడైనా నేను సందర్భ ప్రకారం ఇంటర్వ్యూలో కానీ ప్రెస్ మీట్లో కానీ నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడినప్పుడు అదెందుకు పరిగణలోకి తీసుకోలేదు? అంటే నీకు జరుగుతుంది అన్యాయం ఒక రకంగా, ఇంకోరికి జరుగుతుంది ఇంకొక రకంగా. నేను ఆ ప్రెస్ మీట్లో కూడా చూశాను, రేవంత్ రెడ్డి పోతే అపాయింట్మెంట్ ఇవ్వలేడు, గంటలు కూసోబెట్టిండు, తెల్లారు ఆడుండు అన్నాడు, ఇడుండు అన్నాడు అని. అంటే రేవంత్ రెడ్డి గంటలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నేను ఒకరోజే కూసోబెట్టిండు కావచ్చు, కొన్ని గంటలే ఇబ్బంది పెట్టిండు కావచ్చు, కానీ 5 సంవత్సరాలు నేను పార్టీలో పనిచేస్తే మరి మీ అన్న ఎన్నిసార్లు మా ఫోన్లో మాట్లాడిండు, మీ అన్న ఎన్నిసార్లు మాకు అపాయింట్మెంట్ ఇచ్చేండు, మరి పార్టీలు ఉన్న మహిళా నాయకులకు కానీ పార్టీలు ఉన్న మేల్ లీడర్స్ కానీ ఆయనకు నచ్చిన వాళ్ళకు ఆయన టీం అనుకున్న వాళ్ళకే మీ అన్న అపాయింట్మెంట్ ఇచ్చిండు, మాట్లాడే. అసలు ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు కానివ్వండి, సుంతా లక్ష్మారెడ్డి గారు కానివ్వండి, డికే అర్ణక్క కానివ్వండి, నాలాంటి వాళ్ళం ఈరోజు మేము బయటకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ అన్న వల్ల కాదా? అక్కడ ఎంత హ్యూమిలేట్ చేసారు మమ్మల్ని, అసలు ఇంటికి పోతే మాట్లాడరు, ఫోన్లో మాట్లాడరు, మరి ఎన్ని రకాలుగా ఇబ్బంది చేసినారు అంటే ఒక రకంగా వెళ్ళిపోవాలి అనే టైప్లనే ప్రవర్తించిండ్రు. ఈరోజు ఒక్క సంఘటనకే నీకు అంత బాధ అయ్యి అంత ఇరిటేట్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టినాం, 5 సంవత్సరాలు మేమెంత సఫర్ అయినాం. నా కాన్స్టిట్యున్సీలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు బస్సు యాత్ర ప్రోగ్రాం పెట్టినప్పుడు నా కాన్స్టిట్యున్సీలో నేను చూసి ఎవరు ముందుకు రాకుంటే నేను ఖర్చు పెట్టుకుంటా, నేను చూసుకుంటా అంటే కూడా అక్కడ అసలు నాకు అవకాశం ఇవ్వకుండా కరీంనగర్ల బస్సు యాత్రనే లేదు. అంతటి జరిగింది బస్సు యాత్ర, కానీ కరీంనగర్ల బస్సు యాత్ర లేదు. అది మీ నోటీసులో ఉంటుంది, ప్రజలకు ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది. అట్లా ఎన్ని చేసినారు మీరు? అసలు మీరు చేయించుకున్న సర్వేలల్లో అప్పుడే గవర్నమెంట్ వచ్చేసినట్టు అంత అయిపోయినట్టు ఛాంబర్లు మాట్లాడుకుంటారు, ఈ పిఎల్ఎన్ మాట్లాడుకుంటారు, ఇష్టం ఉన్నట్టు అసలు అర్థం పర్థం లేకుండా వ్యవహారం చేసిండ్రు. ఏంది అంటే ఒక రకమైన ఇదిలో కనీసము మా టికెట్ రాని వాళ్ళని కానివ్వండి, వర్క్ చేసిన వాళ్ళని కానివ్వండి, అసలు ఏమన్నా మీరు లెక్కలకు తీసుకున్నారా? ఇప్పుడు ఆయన కనీసం 1 మంత్ కాలేదు పిసిసి ప్రెసిడెంట్ అయ్యి రేవంత్ అన్న, పట్టుమని 15 రోజులు కాలేదు ఆయన ఛార్జ్ తీసుకొని. ఇప్పుడు నువ్వు ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే 5 సంవత్సరాలు నేను పార్టీలో ఉన్నా, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, ఎంపీ టికెట్ ఇవ్వలేదు అనుకొని బాధతోటి నేను బయటికి వచ్చేసిన, ఇట్లాంటి పిసిసి ప్రెసిడెంట్ కింద నేను ఏం పని చేయాలి అనే దాంతో కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో నేను బయటికి రాలేదు. నాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్లో నాతోటి జూనియర్ నుంచి సీనియర్లు మాజీ పిసిసిల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా నన్ను ఒక ఇంటి ఆడబిడ్డ లెక్క, కూతురు లెక్క, చెల్లె లెక్క, ఇప్పటికి కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ నన్ను అక్క అక్క అని అంటారు. చాలా మంచిగా అందరం కలిసి పనిచేసుకున్నాము, కానీ ఈ అన్న తమ్ములే మాత్రం పిసిసి ప్రెసిడెంట్ ఉన్న ఉత్తమ్ కుమారే మా మమ్మల్ని ఒకటి కేవలం కేసీఆర్ ఫ్యామిలీ అనే దాంతో, మరి అదే కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్లు కేసీఆర్ కుటుంబంలో ఉన్న దొంగలతోటి ఎంతమందితోటి ఈరోజు ఇప్పటికి కూడా అండర్స్టాండింగ్లో లేరా మీరు అని నేను అడుగుతున్నా. రైట్, నిన్న కౌశిక్ కొన్ని ఆరోపణలు చేశారు, 50 కోట్లు స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్లి పిసిసి పదవి కొన్నారు అని. 50 కోట్లు స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్లే అవకాశం ఉందా? అసలు ఈ ఆరోపణని ఏమనుకోవాలి? 50 ఇప్పుడు యాక్చువల్లీ నేను న్యూట్రల్గా ఉన్నా, ఏ పార్టీలో లేను, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గతంగా పిసిసి ప్రెసిడెంట్ అంతర్గతంగా జరిగిన వ్యవహారం, దాని గురించి మనం మాట్లాడొద్దు. కానీ ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణ, మరి మీ అన్న మీద కూడా గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ విషయంలో రేవంత్ అన్న మీద 50 కోట్లు ఇచ్చేసి పిసిసి ప్రెసిడెంట్ తీసుకున్నారని అంటున్నారు. 50 కోట్లు తీసుకపోయినట్టు ఆధారాలు నింది అర్థం పర్థం లేని మాటలు మాట్లాడొద్దు. 50 కోట్లు అని మాట్లాడుతున్నారు, మరి చంద్రబాబు గత ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో
అలయన్స్ అయింది కదా, మహాకూటమి ప్రజాకూటమి అని, ప్రజాకూటమి తరఫున ఎలక్షన్స్ పోయినాం కదా. మరి అప్పుడు మరి చంద్రబాబు గారి దగ్గర నుంచి 500 కోట్లు తెచ్చుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ 500 కోట్లు ఎటు పోయినాయి? ఆ 500 కోట్లు అనేది బయటకు తెలిసినాయి, కానీ ఇంకెన్ని 100 కోట్లు వచ్చినాయి? ఇంకా ఎన్ని 100 కోట్లు ఎటు గతి అతి గతి లెక్క లేకుండా పోయినాయి అనేది ఈ అన్న తమ్ముళ్ళకే తెలుసు కదా, ఎవరికి తెలుసు? మరి వాటి సంగతి ఏంది? ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ గురించి 50 కోట్లు తీసుకుని పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకున్నాడని మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి. మరి 5 సంవత్సరాలు నేను పార్టీలు ఉండి చూసిన ఎన్నో ఎలక్షన్స్ పోయినాయి. పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయినప్పటి నుంచి ఎన్ని మీటింగులు అయినాయి, ఎన్ని ఎలక్షన్స్ అయినాయి, ఏ పదవి కావాలన్నా రాహుల్ గాంధీ గారు వచ్చినా సోనియా గాంధీ గారు వచ్చినా ఎక్కడ బహిరంగ సభ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా పాసులు మాలాంటి నాయకులకు పాసులు ఇచ్చే విషయంలో కూడా అందులో కూడా ఏమి వెనకడగలేదు, అవి కూడా అమ్ముకున్నారు. మరి కౌశిక్ రెడ్డి అన్నతమ్ములు అమ్ముకున్నారండి, పాసులు అమ్ముకున్నారు. చిన్న పోస్టు నుంచి పార్టీ వైస్ ప్రెసిడెంట్ వరకు కూడా అన్ని పోస్టులు అమ్ముకున్నారు. ఆ సిన్సియర్గా వర్క్ చేసిన వాళ్ళకు వాళ్ళ వర్క్షీప్ చూసిచ్చిండ్ర ఏమన్నా పోస్టులు, వాళ్ళకు భజన కొట్టిన వాళ్ళకు, వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకు, వాళ్ళకి ఇబ్బంది కావద్దనుకున్న వాళ్ళకు అట్లాంటి వాళ్ళకే పదవులు ఇచ్చుకున్నారు, అట్లాంటి వాళ్ళకే టికెట్లు ఇచ్చుకున్నారు. నేను చెప్పాను కదా రాహుల్ గాంధీ గారు వస్తే కూడా అట్లాంటి వాళ్ళకే పాసులు ఇచ్చి కూడా అట్లనే చేసుకున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు తెలుసు, కానీ ఎవరు ఎవరికొచ్చి చెప్పుకోవాలి వాళ్ళ బాధ? అసలు పిసిసి ప్రెసిడెంటే అట్లుంటాయి, ఇంకా వాళ్ళు పోయి ఎవరికి చెప్పుకోవాలి? రాహుల్ గాంధీకి పోయి చెప్పుకోనా? రాహుల్ గాంధీ గారికి చెప్పుకోవడానికి మాజీ పిసిసి ప్రెసిడెంట్స్కే అపాయింట్మెంట్ దిక్కులేని పరిస్థితి చేసి పెట్టేసిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 5 ఏళ్ళ. 3 సంవత్సరాల నుంచి నేనున్న టైంలో 3 సంవత్సరాలు విహెచ్ అంకులు కూడా చెప్తూనే ఉన్నారు, నేను చూస్తూనే ఉన్నా, వాస్తవ పరిస్థితి కూడా తెలుసు. మా జిల్లా ప్రెసిడెంట్ మృత్యుంజయం గారు ఉన్నప్పుడు నేను కాంగ్రెస్లో, మా జిల్లా ప్రెసిడెంట్ నుంచి మాజీ పిసిసిల వరకు కూడా రాహుల్ గాంధీని గారిని కలవనీయకుండా ఇక్కడ జరుగుతున్న భాగవతం ఇక్కడ పూసగుచ్చినట్టు చెప్తారు అని అపాయింట్మెంట్సే లేకుండా వేసి పెట్టేసిండ్రు సిస్టమ్. ఇదంతా జరగలేదా? ఇవన్నీ తెలియదా? అంటే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా కనీసం డ్రైవింగ్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు కాదన్నారు. అవునండి, అంత ఇచ్చేవాళ్ళు కాదు అన్నారు కాదు, రాహుల్ గాంధీ గారి పక్క కౌశిక్ రెడ్డి కూర్చొని డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీలు మనం తీయడం కాదు, ఆయనకైన సెల్ఫీలు తీసుకున్న ఫొటోస్ కూడా బయట పోస్ట్ చేసుకున్నాడు, ఆయన కార్యకర్తలు చేసినారు, ఆయన చేసుకున్నాడు. నేను చెప్పాను కదండి చిన్న పదవి నుంచి పాసుల నుంచి పదవుల వరకు అని చెప్పిన, అందులో ఈ డ్రైవింగ్ రాహుల్ గాంధీ గారు వస్తే డ్రైవింగ్ చేసే ఆ పోస్ట్ కూడా అది కూడా ఆయనే ఫుల్ఫిల్ చేసుకున్నాడు ఇంకోలకు అవకాశం ఇవ్వకుండా. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏ రకంగా అన్నాతమ్ములు కాంగ్రెస్ పార్టీని 5 సంవత్సరాలు దున్నిండ్రు దువ్విండ్రు, మాట్లాడి మాట్లాడేటోళ్ళను పనిచేసేటోళ్ళను ఒకటి నేపం పెట్టి కేసీఆర్ ఫ్యామిలీ అనుకుంటా మాలాంటి వాళ్ళను ఇబ్బంది చేసిండ్రు, ఇబ్బంది చేసి మాకు మేము బయటకు పోయేటట్టు అట్లా చేసిండ్రు. రైట్, మీకు హుజూరాబాద్ నియోజకవర్గం మీద కూడా కొంత గ్రిప్ ఉంది, మీకు అక్కడ సంబంధాలు కూడా ఉన్నాయి. నిన్న కౌశిక్ ఒక మాట అన్నారు, కనీసం మీకు ఊళ్ళల్లో ఏజెంట్లు కూడా దొరకరు కాంగ్రెస్ పార్టీకి అని. నిజంగా అక్కడ అంతా కౌశిక్ రెడ్డి టీమేనా? కౌశిక్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్ ఇస్తే కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేట అక్కడ అన్నున్నాడు కాబట్టి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాకముందు, కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ కాంగ్రెస్ క్యాండిడేట్ కాకముందు గతంలో కాంగ్రెస్ హుజూరాబాద్కు కాంగ్రెస్ పార్టీ దిక్కే లేదు, అక్కడ నాయకులే దిక్కులేరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌశిక్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ అనేది అంతకుముందు వేరే పార్టీలు ఏముండేయని వీళ్ళే మొత్తం ఇదైపోయినరనా? ఏజెంట్లు కూడా దొరకరు అని ఏం మాట మాట్లాడుతున్నావు? కాంగ్రెస్ కండ వేసుకోకుంటే నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ముడు కాకుంటే అసలు నీకు దిక్కెక్కడిది, మొక్కెక్కడిది హుజూరాబాద్లో? హుజూరాబాద్లో గతంలో ఎంతమంది లీడర్లు ఉన్నారు? హుజూరాబాద్ కాంగ్రెస్ చరిత్ర ఏందనేది నీకు ఏమన్నా తెలుసా? రైట్ రైట్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మేడం హుజూరాబాద్ ఎన్నిక? ఎట్లయినా ట్రయాంగిల్ పోటీ ఉంటుందండి, అంత ఈజీ గేమ్ ఉండదు, అందరు కష్టపడాల్సిన అవసరం ఉందే. ఏంటి అంటే హుజూరాబాద్ ప్రజలు ఏం తెరిపిస్తారు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది, కానీ ఎవరికి నల్లేరు మీద నడక కాదు అక్కడ గెలుపు అనేది. ఎందుకంటే చిత్ర విచిత్రమైన ఎత్తులకు పై ఎత్తులు అన్ని పార్టీలు వేస్తున్నారు, వేస్తారు కూడా.
రైట్. అంటే మనకు కాంగ్రెస్ పార్టీ మీద ఒక అపవాదం ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఫైట్ ఎప్పుడు గాంధీ భవన్ గేట్ లోపే జరుగుతుంది, ప్రెస్ మీట్ అక్కడికే పరిమితం అవుతారు, జనాల్లోకి వెళ్ళారని. కానీ నిన్న ప్రోగ్రామ్ చూస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా చాలా కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారు. మార్పు మొదలైంది అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీలో? అవునండి, అలిగేషను ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు నాయకత్వం, సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడు డెఫినెట్గా కార్యకర్తలు కూడా మంచిగా ముందుకు వస్తారు, కమిట్మెంట్తో పనిచేస్తారు. కానీ మీరన్నట్టు గాంధీ భవన్ ప్రెస్ మీట్ల వరకే పరిమితం కాకుండా కరెక్ట్గా కార్యకర్తలను ఉపయోగించుకొని పార్టీని పటిష్టం చేసి ఏంటి గవర్నమెంట్ వచ్చే దిశగా, కాంగ్రెస్ జెండా ఎగరేసే దిశగా పనిచేసే నాయకుడు ఉన్నప్పుడు డెఫినెట్గా పిలవకున్న ఇంట్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త జెండా పట్టుకొని బయటికి వస్తాడు, పనిచేస్తాడు. కానీ గాంధీ భవన్ గేట్ దాటకుండా ప్రెస్ మీట్లకే పరిమితమైన నాయకత్వం ఉన్నప్పుడు కార్యకర్తలకు కూడా ఉత్సాహం ఉండదు, ఎంత చేసి నాకు ఇంతే అనేది ఉంటుంది. ఆ నాయకులు ఉన్న గవర్నమెంట్లతో అండర్స్టాండింగ్ ఉన్నారు అన్నప్పుడు కార్యకర్తలు ఇంకా నిరుత్సాహపడతారు, తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఎందుకంటే నాయకులు అనే వాళ్ళు వాళ్ళకున్న పార్టీ పదవులు కానీ వాళ్ళకు ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రోటోకాల్ తోటి అవతల పార్టీ వాళ్ళతోటి కొల్యూడ్ అయిపోయి వాళ్ళకు వాళ్ళు ఎంజాయ్ చేసి మీరన్న టైపు పాలిటిక్స్ చేస్తే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు పాపం వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, పెళ్ళైనోడు ఉంటాడు, పెళ్లి కానోడు ఉంటాడు, కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలను వదిలేసుకొని వాళ్ళు పార్టీకి పనిచేసినప్పుడు ఇక్కడ పై నాయకత్వం ఈ రకంగా ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందండి? అందుకే వాళ్ళు తీవ్ర నిరాశ నిస్పృహలు ఉండి ఇన్ని రోజులు పార్టీ స్తబ్దంగా ఉన్నది. కానీ ఇప్పుడు కార్యకర్తలకు ఒక నాయకత్వం కొత్తగా వచ్చింది, ఆ నాయకత్వంలో పనిచేయాలి. ఊరికిచ్చే నాయకుడు వచ్చిండు, ఊరుకుదాము, మంచి పని చేద్దామనే దాంట్లో ఉన్నారు. రేవంత్ రెడ్డిని కూడా మీరు చాలా రోజులకి వెళ్ళి చూస్తున్నారు, కేసీఆర్ అంటే ఇక మీరు కుటుంబ సభ్యులు, కేసీఆర్ని ఢీ కొట్టగలడా రేవంత్ రెడ్డి? ఢీ కొట్టగలడా అని మీరు నన్ను కొచ్చడం అడగదు, ఆయన రోజు చేసే పని అదే కదా, ఢీ కొడతనే ఉన్నాడు కదా. తెలుగు ఇప్పుడు కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండని కాదు, తెలుగుదేశంలో ఉన్నప్పంచెల్లి కూడా టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పంచెల్లి కూడా కేసీఆర్ మీదనే మాట్లాడుతున్నాడు కదా ఆ రోజు నుంచి. ఇప్పుడు కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ వస్తేనే మాట్లాడతలేడు కదా, టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడిండు, కాంగ్రెస్కి వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక మాట్లాడిండు, ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ ఆయన మాట్లాడడం కాదు. ఇప్పుడు కార్యకర్తలతో మాట్లాడిస్తాడు, కార్యకర్తలతో పని చేపిస్తాడు, అట్లా ఢీ కొట్టుడు అంటే ఢీనే కొడుతున్నాడు కదా. ఓకే రైట్ మేడం, మనం ఇంకో టాపిక్, ఆత్మగౌరవ పోరాటం. తెలంగాణ ఉద్యమంకు పెట్టిన పోరాటమే ఆత్మగౌరవ పోరాటం, ఎందుకంటే మీరు ఉద్యమం స్టార్టింగ్ నుంచి ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీరు ఉన్నారు కదా. ప్రస్తుతం చూస్తే మొన్న నారాయణపేట, నిన్న మహబూబ్నగర్, మహబూబ్నగర్లో 2,000 మంది మహిళలను కిలోమీటర్ల మేర నిలబెట్టి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టినట్లు రోడ్డు పట్టి మహిళలు దండం పెడితే మధ్యలో సంతోష్ నడుచుకుని బండి మీద చేయి ఊపుతూ వచ్చారు. ఎటు పోతుంది మేడం తెలంగాణ? తెలంగాణ ఎటు పోవడం కాదండి, నాయకులు ఎటు పోతున్నారు. ఈ భజన చేసే నాయకులు అధినాయకుని మెప్పు పొందానా, షాడో మెప్పు పొందాలనా, ఆ అయోమయంలో ఆ భజన పరులు, భజన చేసే నాయకులు ఆ రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా అధినాయకుని కంటే షాడో నాయకుని మెప్పు పొందడానికి కోసం ఈ రకంగా మహిళలను రోడ్ల మీద గంటల గంటలు నిలబెట్టి వాళ్ళతోటి దండాలు కొట్టించుకొని నా ఇలాకాలో నాకు ఇంత ఉంది, ఇగో ఇది అని మెప్పు పొందడానికి అనవసరంగా మహిళలను అంతమంది, మీరు చెప్పినట్టు అంత పెద్ద మొత్తంలో గతంలో మనం నేనైతే ఎప్పుడు చూడలేదు వినలేదు. ఒక ఇండియా ప్రెసిడెంట్ వస్తే కూడా కాన్వాయ్ పెద్దగా ఉంటుంది, ప్రెసిడెంట్ గౌరవం, ప్రెసిడెంట్కు ఏ గవర్నమెంట్ ఉందా ఆ ప్రెసిడెంట్ను ఆ రకంగా రిసీవ్ చేసుకోవడం చూసినాం. కానీ ఈ రకంగా ఇండియా ప్రెసిడెంట్ వస్తే కూడా నేను పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు, ఈ రకంగా మహిళలను రోడ్ల మీద నిలబెట్టి దండాలు పెట్టించుకొని జై కొట్టించుకొని గతంలో నేను రాజుల పాలనలో కూడా ఎప్పుడు అట్లా వినలేదు. రాజు సభ పెడితే రాజదర్బార్లు వచ్చిన మహిళలు అప్పుడు రాజుకు గౌరవ సూచకంగా రాజు వచ్చిన సందర్భంలో లేచి విజ్ చేసింది విన్నా, నేను చూసింది కాదు విన్నా. కానీ ఇట్లా రోడ్ల పంటి 1,000 కిలోమీటర్లు 1,000 మంది మహిళలను నిలబెట్టి అసలు ఈ కార్యక్రమం అదేం కార్యక్రమము, ఆ కార్యక్రమంకు పార్టిసిపేట్ చేసిన సిగ్గులేని నాయకునికి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి.
దాన్ని అరేంజ్ చేసిన నాయకునికి అంతకంటే బుద్ధి లేదని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంట. అంటే దేనికోసం ఏంది ఇది, అసలు ఏం చేస్తున్నారు మీరు, ఏం సంకేతం ఇస్తున్నారు ప్రజలకు? లేకుంటే గతంలో నేను చెప్పినట్టు ఏం జరుగుతుంది, అసలు ప్రగతి భవన్లో ఏం జరుగుతుంది, టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరెవరి టీములుండి ఎట్లా పనిచేస్తున్నారు, నిన్న సంఘటన బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న అక్కడ చర్చ అట, సంతోష్ కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ఆ స్థాయిలో ఉండాలి అన్నది శ్రీనివాస్ గౌడ్ మనసుల మాట. శ్రీనివాస్ గౌడ్ మనసులమ్మ ఏం మాట ఉందో, పోషంపల్లి మనసులో ఏం మాట ఉందో, ఏందో అసలు ఏం జరుగుతుందో, అసలు ఒక రాజ్యసభ అనే వజ్రం లాంటి పదవిని పిచ్చోన్ చేతిలో రాయి పెట్టినట్టు పెట్టిండ్రు ముఖ్యమంత్రి గారు ఫస్ట్. రాజ్యసభ అనేది మొన్నటి వరకు నేను చూసిన కేవీపీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు చేసిన రాజ్యసభ, అది ఎంతో ఎక్స్పీరియన్సు, ఎంతో రాజకీయ అనుభవము, దాని పరిణితి ఉన్న నాయకులకే రాజ్యసభ అనేది గతంలో ఇచ్చారు. మనం చూసినాము అట్లాంటి నాయకులు పనిచేసి వాళ్ళ పనితీరు కూడా చూపించుకున్నారు. కానీ ఇప్పుడు పిచ్చోన్ చేతిలో రాయి పెట్టినట్టు వజ్రమైన రాజ్యసభను తెచ్చి ముఖ్యమంత్రి గారు మరి ఏ ఒత్తిళ్ళకు తలొగ్గి వినిచేతిలో పెట్టినరో అర్థం కాదు. వీడిప్పుడు అది వజ్రమా తెలుస్తలేదు, రాయా తెలుస్తలేదు, అట్లా పిచ్చి పిచ్చి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో గులదేవులకు కనబడ్డాయి. మరి ఈ భజన పరులు ఈ రాయిని పట్టుకొని వజ్రం అనుకొని ఈ శ్రీనివాస గౌడ్ లాంటి వాళ్ళు, మరి శ్రీనివాస గౌడ్ మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. శ్రీనివాస గౌడ్ మీద అప్పుడు ఏంటి ఈ హవిస్పెట్ ల్యాండ్లో కూడా ఆయన ప్రమేయం ఉంది కాబట్టి అట్లాంటి కాపాడుకోవాలంటే మరి ఇట్లాంటి శకుని లాంటి వానికి భజన వేయాల్సిన అవసరం ఉంది కదా. నెక్స్ట్ కేసీఆర్ గారిని కలవాలన్నా, నెక్స్ట్ టికెట్ కత్తరవడొద్దన్నా, ఇంకే ఇలాంటి చీకటి ఒప్పందాలు ఉండాలన్నా కానీ మరి ఇట్లాంటి స్వామి భక్తి చాటుకోవాల్సిన అవసరం ఉంది కదా. కానీ ఇక్కడ వీటి స్వామి కాదు, ఒక చీటర్ అనేది శ్రీనివాస్ గౌడ్ తెలుసుకో. శ్రీనివాస్ గౌడ్ తన మెహర్బానీ చూపించుకోవడానికి వచ్చే, మీరు అన్నట్లు వచ్చేసరికి తన టికెట్ కాపాడుకోవడానికి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నట్లు అనుకోవచ్చు. డెఫినెట్గా అండి, ఎక్కడ మహిళల ఆత్మగౌరవం ఆ ఐడియా ఎక్కడ ఉన్నది? వాళ్ళ పార్టీలో ఉన్న మహిళ ఎవరైనా ఆత్మగౌరవంతో ఉందా? ఏ మహిళనన్నా హ్యాపీగా ఉందా? ఉద్యమంలో మాతో పనిచేసిన మహిళలు నిన్న మొన్న బయటకు వచ్చిన వాళ్ళని చూసినాము. ఒక ఏంటి మహిళా దినోత్సవం రోజు వేదిక మీద మాట్లాడే ఆవేదన చెప్పిన మహిళను చూసినాం. కాంగ్రెస్ పార్టీ నుంచి అందులోపోయి ఉన్న మహిళలు కూడా ఆవేదనతోటే ఉన్నారు. ఏ మహిళ సంతోషంగా ఉన్నది? ఏ మహిళ సంతోషంగా ఉంది? వేళ్ళ మీద కూడా లెక్క పెట్టచ్చు. వేల మహిళల ఏ మహిళ సంతోషంగా లేదు. కుటుంబంలో ఒకరిద్దరే సంతోషంగా ఉన్నారు. కుటుంబంలో అత్యంత ముఖ్యమైన కుటుంబ సభ్యుల ఉన్న మహిళలు కూడా సంతోషంగా లేరు. కవిత కూడా సంతోషంగా లేదంటారు? కవిత సంతోషంగా లేదు, ఇంకా నేను చెప్పేది చెప్పద్దు కానీ ఇంకొక వేరే వాళ్ళు కూడా ఎవరు సంతోషంగా లేరు. ఎక్కడ సంతోషంగా ఉన్నారు? ఎందుకు కారణం ఏంటంటారు? ఇవే ఇదే కదా ఇప్పుడు కనిపిస్తుంది కదా నిన్నటి ఈ చీటర్ శకుని వ్యవహారాలు ఈ రకంగా ఉంటే ఎట్లా సంతోషంగా ఉంటారు? ఉన్న కేటీఆర్ నారాయణపేట ఊరేగింపు చేసుకున్నారని నిన్న సంతోష్ చేసుకున్నట్లు అనుకోవచ్చుగా పోటీగా. డెఫినెట్గా అంతే కదా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎవరికి వాళ్ళు నా చూపించుకుంటా సత్తా అంటే నా చూపించుకుంటా సత్తా అన్నట్టు అది ఏదో రకంగా పేపర్ ద్వారానో లైవ్లనో సోషల్ మీడియాలో ఏదో రకంగా ముఖ్యమంత్రి గారు కనబడాలి, నాకే ఇంతుంది నాకే ఇంతుంది అని చూపించుకునే దాంట్లో కింద ఉన్న నాయకులను కూడా వాళ్ళ కనసలలో వాళ్ళ చెప్పు చేతులలో పెట్టుకోవడానికి నాకే ఇంతుంది అనే ఒక హింట్, ఆ హింట్ కోసమని ఈ రకంగా చూపించుకుంటారు. ఇప్పుడు కేటీఆర్ చూపించుకున్నాడు అంటే కేటీఆర్ కేసీఆర్ కొడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, ఒక మంత్రి ఆయన చూపించుకున్నాడు అంటే ఒక లెక్క ఉంటుంది. వీడు లెక్కపత్రం లేని గాలిగడ్డి కదా, గాలిపోయే గడ్డి కదా. ఈ గడ్డి కూడా నేను చూపించుకుంటా అంటే ఎట్లా? షాడో ముఖ్యమంత్రి కదా. ఎవరు చెప్పినారు షాడో ముఖ్యమంత్రి? కేసీఆర్ గారికి షాడో షాడో ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు. వాడు చూపించుకునే దాన్ని బట్టి ఇప్పుడు ఈ శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కొందరు ఈ భజన చేసుకుంటా వాళ్ళ పబ్బం కట్టుకుంటానికి ఓటు అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి వాడు ఒక మతి లేని మనిషి, ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కాదు, మతి లేని మనిషి వాడు.
శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయననే మంచి పోర్ట్ఫోలియో వస్తుందని ఆయనకు ఘన సత్కారాలు చేస్తుంటే మీరేంటి తీసేస్తారు? నేనేం చెప్తున్నానండి, గాలికి పోయే గడ్డివాడు, గాలికి పోయే గడ్డిని తెచ్చి కేసీఆర్ గారికి ఉన్న ఒత్తిళ్ళో ఏ రకమైన ఒత్తిళ్ళో లేకుంటే ఆయన ఏ రకంగా ఇచ్చిండ్రో రాజ్యసభ కానీ అదే వాని జీవితానికి అసలు ఊహించండి. ఇంకా ముఖ్యమంత్రి అయిందండి, ముఖ్యమంత్రి కాదు మతి లేని మనిషివాడు ముఖ్యమంత్రి అయింది, నాకు అర్థం కాదు. కానీ అసలు ఏమన్నా అర్థం ఉందా అండి ముఖ్యమంత్రి గురించి మాట్లాడడానికి? అంటే మీరు ప్రగతి భవన్లో ఏం జరుగుతుందో మీకు క్లియర్గా తెలుసు, కేసీఆర్ కుటుంబ సభ్యురాలుగా ముఖ్యమంత్రి సీటు కోసం ఫైట్ జరుగుతున్నది వాస్తవం కాదా? అందులో సంతోషం ఉన్నది వాస్తవం కాదా? ఆ ఫైట్లో 100% కాదు, 1000% ఫైట్ జరుగుతున్నది వాస్తవమే. సంతోషం ఎప్పుడు కూడా దానికి 1% కూడా, 0.1% కూడా అర్హత లేదు. గాలికి పోయే గడ్డినే నెత్తి మీద పెట్టుకున్నట్టు అనుకో వజ్రం లాంటి రాజ్యసభను ఆ పిచ్చోని చేతుల రాయి పెట్టినట్టు వాని చేతులు పెట్టారు ముఖ్యమంత్రి గారు. అదే ఎక్కువ, అదే శాపం పాపం అయిపోయింది. ఈరోజు పార్టీలు ఉన్న వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకులకు పాపం శాపం అయిపోయింది, తెలంగాణ ప్రజలకు శాపం పాపం అయిపోయింది. పిచ్చోని చేతుల వజ్రం లాంటి పదవిని మన చేతిలో పెడితే ఈరోజు ఏం చేయాలనో అసలు ఆ రాజ్యసభకు అర్థము తెలియదు. ఏం చేయాలనో తెలియక ఓ షెట్లు షెట్లు అని ఎవడో ఇచ్చిన ఉచిత సలహాతోటి ఆ షెట్లని ఆ షెట్లు పట్టుకొని తిరుగుడు తప్ప ఏం చేస్తున్నాడు? చెట్ల కంటే ముందు ఇప్పుడు రాష్ట్రం ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులు ఉంది. సంవత్సరం నుంచి కరోనాతోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంతమంది వ్యాక్సిన్ వేయించుకున్నారు, ఎంతమంది వ్యాక్సిన్ వేయించుకోక కరోనా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు ప్రజలకు వచ్చేసరికి ప్రజలకు వైరస్ ఎక్కువ అయిపోతుంది, ఇంప్రూవ్ అయిపోతుంది. దాని మీద ఏమన్నా అవగాహన ఉన్నదా? దాని మీద చెయ్యి నీకు. నీకు నువ్వు ఒక రాజ్యసభ మెంబరువు అన్నప్పుడు అది ఎంత పెద్ద పోస్టు. ఈరోజు ప్రజలకు ఉన్న ఇబ్బందులు ఏంది అని గది చూసి ప్రజలకు ఏది కావాలనో దాని మీద నువ్వు చెయ్యు. అప్పుడు నేను కూడా హర్షిస్తా. కానీ నువ్వు అసలు వ్యాక్సినే దిక్కు ఉండదు, రెమ్డెసివిర్లు దిక్కు ఉండవు, హాస్పిటళ్ళకు ఇష్టమైనట్టు దోసుకుంటున్నారు, మామూలు ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది అని అవి చూడకుండా నీ చెట్లేంది, నీ బజర కొట్టించుకుండేంది, వేల మహిళలేంది? అదే క్వశ్చన్ అడుగుతున్నాను. మేము రాజ్యసభ సభ్యుడైనప్పటి నుంచే సంతోషం చూస్తున్నాం. ఏ రోజు ఏ సమస్య మీద ఆయన మాట్లాడలేదు, ఏ సమస్య మీద బయటకు రాలేదు. ఏ ఎప్పుడు ఏమైనా సెల్ఫీలు దిగు చెట్లు నాటు సెల్ఫీ దిగుతుంటాడు, అలాగే సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగుతుంటారు. ఏంటి సంతోష్కి అవగాహన లేదనుకోవాలా? ఆయనకు రాజ్యసభ ఆ పదవిని ఎట్లా ఉపయోగించుకున్నది తెలియదు అనుకోవాలా? అవగాహన వరకు మీరు అంత ఎక్కువ ఆలోచిస్తున్నారు వాడి గురించి. వాడు గాలికి పోయే గడ్డి అని చెప్పిన మీకు, గాలికి పోయే గడ్డిని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటే నెత్తి విలువ గాలి కింద భూమి మీద వాడికి కొట్టకపోయే గాలికి పోయే గడ్డికి నెత్తి మన నెత్తి మీద పెట్టుకుంటే దానికి ఏమైనా విలువ తెలుస్తుందా? నన్ను నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నారని కేసీఆర్ గారు అట్లా నెత్తి మీద పెట్టుకున్నారు. పెట్టుకునేసరికి భూమి మీద గాలి కొట్టకపోయే గడ్డికి విలువ ఏం తెలుస్తుంది? అసలు ఏం తెలుసు? అసలు రాజ్యసభకు ఏమన్నా రాజ్యసభకు ప్రమాణ స్వీకారం చేస్తే దాని విలువనన్నా కనీసం మనకి తెలుసా అని నేను అంటున్నా. అట్లా తెలివను ఏం లేనివాడిని పెద్దనాన్న అనుకుంటా నాలుగు అక్షరాలు తప్ప ఇంకొకటి తెలియనివాడిని, ఇంకా వేరే ప్రజా సమస్యల పట్ల ఎట్లా అవగాహన ఉంటుంది? నాయకుడా కార్యకర్తనా? కనీసం ఏదీ కాదు, ఓన్లీ నాలుగే అక్షరాలు, పెద్దమ్మ పెద్దనాన్న. పెద్దనాన్న కూడా కాదు, పెద్దమ్మ అనే మూడు అక్షరాలతోటి బ్లాక్ మెయిలింగ్ తోటి ఒత్తిళ్లతోటి ప్రగతి భవన్లో ఆయన దేహభాగ కదా. ఏమంటారు మీరు ఎంత గాలి గడ్డిపోసతో పోల్చినా ప్రగతి భవన్లో హవా నడుస్తుందిగా. నేనేం చెప్తున్నా అండి, అక్కడ పెద్ద అండ పెద్దమ్మ అనే మూడు అక్షరాల పెద్ద అండ అక్కడ ఉంది, ఆ అండతోటి నడుస్తుంది అట్లా. ఆ అండ ఎంత చండాలంగా ఉన్నది అనేది కేటీఆర్ కూడా తెలుసు. కేటీఆర్ కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు కదా సంతోషం గడ్డితోటి, గాలిపోయే గడ్డితోటి కేటీఆర్ కూడా ఇబ్బంది ఉంది కదా, ఇబ్బందులు పడతా ఉన్నాడు కదా. అక్కలేక మింగలేక అన్నట్టు ఉంది కేటీఆర్ పరిస్థితి. ఇప్పుడు క్లియర్గా చెప్పండి కొద్దిగా, ఏంటి ఇబ్బంది ఏంటి? కవిత ఇబ్బంది కదండి, కేటీఆర్ వచ్చిన ఇబ్బంది ఏంటి సంతోషంతో? ఇప్పుడు మీరే అన్నారు కదా ప్రగతి భవన్లో అంత హవా నడిపిస్తున్నాడు షాడో ముఖ్యమంత్రి అది ఇది అని మీరే చెప్పాను, నేను కాదు మీరే. మంత్రులు చెప్తున్నది వాళ్ళ మంత్రులు కేసీఆర్ని అసలు ముఖ్యమంత్రి ఉన్నారు మంచిగానే, ఆయనను వదిలేసి ఇంకో బయట లీకు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి ఉన్న ముఖ్యమంత్రిని కాదని, కాబోయే ముఖ్యమంత్రిని కాదని ఏం షాడో ముఖ్యమంత్రి అంత పవర్ అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి.
ఎంత దిక్కుమాలన ఎంత నీచమైన నికృష్టమైన వ్యవహారం సంతోష్ నడిపిస్తాడు. మరి ఈ నాయకులు ఎందుకు అంత భజన వేయాల్సిన అవసరం ఏంది అనేది అర్థం కాదు. రైట్ మేడం, ఫైనల్గా చెప్పండి, ఏం జరగబోతుంది ప్రగతి భవన్లో? మీరు చెప్తున్నట్లుగా సంతోష్ చాలా రాజకీయమే చేస్తున్నారు, కేటీఆర్ కూడా పడట్లేదు, కవిత కూడా అసంతృప్తిగా ఉన్నారు, అరే సంగతి అయితే ఇక అందరికీ తెలిసిందే. సో ఏం జరగబోతుంది? ఏం జరగబోతుందండి, తెలంగాణ ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకులు అవస్థలు పడుతూ ఉన్నారు. కానివానికి ఏం ఇదనే లేదు, పని కాదు పదవి రాదు, సంతోషం ఉన్నోళ్ళకి ఇబ్బంది అవుతుంది. సంతోషం నమ్ముకుంటే ఏ కబ్జా అయినా చేయొచ్చు, ఏ పని అయినా చేయించుకోవచ్చు. సంతోష్ చేసేది అదే కాబట్టి సంతోషం నమ్ముకున్న వల్ల కూడా అదే నడుస్తుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ ఎంత పెద్ద నగరం, ఆ నగరం నలుమూలలలో సంతోష్ ఆఫీసులు ఉన్నాయి, సంతోష్ టీం ఉన్నది. ఇప్పుడు ఏవైతే మొన్నటి వరకు ఒక నాయకుడి మీద ఆరోపణలు వచ్చినాయో అసైన్డ్ ల్యాండ్ అని, అట్లాంటి అసైన్డ్ ల్యాండ్లు లాస్ట్ ఇయర్ 2 మంత్స్ కరోనా పెడితే, మనం లాక్డౌన్ పెడితే ఎవరం కూడా కనీసం బయటికి పోలేదు, పక్కింటోడు మొహం కూడా మనకు తెలియదు. అట్లాంటి ఆ టైంలో కూడా ఈ సంతోష అన్నటోడు ఎకరాలకు ఎకరాలు భూదాన్ ల్యాండ్, అసైన్ ల్యాండ్లు ఎన్ని మొటేషన్ చేసుకున్నాడు, ఎన్ని గెస్ట్ హౌస్లు కొన్నాడు, ఎన్ని ఫామ్ హౌస్లు కొనుక్కున్నాడు? సంతోష్కు ఎంపీ పదవి రాకముందు ఆస్తులు లేవంటారా? ఒక్కసారి మరి నేను చెప్పడం కాదు, ప్రతిసారి సంతోష్ అంటే ఏదో నాకు పడక కోపంతో నేను చెప్తున్నాను మీరు అనుకుంటుండొచ్చు. ఏ మీడియా వస్తుందో మీకు ధైర్యం ఉంటే నా తొట్టరండి, నాకు ధైర్యం ఉంది, ఏ వస్తారో రండి, ఒక్కసారి వెళ్దాం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కొదురుపాక, సంతోష్ వాళ్ళ అమ్మమ్మది కూడా అదే ఒకటే ఊరు. మరి అక్కడ బోయినపల్లి మండలం, ఆ కుదురుపాక గ్రామం బోయినపల్లి మండలంకి వస్తుంది. మరి అక్కడ పోయి ఒక్కసారి అక్కడ ఉన్న ప్రజల్ని అడగండి, నేను చెప్పడం కాదు. ఇప్పుడు వాడు కేసీఆర్ బంధువు, నేను కేసీఆర్ కుటుంబ సభ్యులని, వాడు కుటుంబ సభ్యుడు కాదు వాడు బంధువు, నేను కుటుంబ సభ్యురాలని, వాడు చెప్పడం నేను చెప్పడం కాదు, ప్రజలకి వెళ్దాం. అంతకుముందు సంతోషుకున్న ఆస్తిపాస్తులు ఏంది, ఇప్పుడు సంతోషుకున్న ఏంది? మరి నేను ఒకటి అడుగుతా, మీరు ప్లే చేస్తారో చేయరో కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నాడు అని అనిపిస్తే అంటున్న నాయకుడు కౌశిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి చూసిండా చూడలేదా, చూస్తే ఆధారం ఉంటే బయట పెట్టాలి. ఎవరో అనిపిస్తుంటే వాళ్ళ ప్రయోజనాల కోసం ఈయన బలిక బక్రా చేస్తుండ్రు, ఇంకా కూడా అర్థమైతే లేదు కౌశిక్ ముందు ముందు తెలుస్తుంది తినబోయే ముందు రుచి ఎందుకన్నట్టు అనిపిస్తే పలుకుతున్నాడు. కానీ నాకు మొన్న ఉన్న సమాచారం, మరి అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు సమాచారమే, నేను అది పక్క పర్ఫెక్ట్గా తెలియని మాట్లాడాను. మరి ఇదే సంతోషు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా, టీకే స్ట్రాటజిస్ట్, ఆ ప్రశాంత్ కిషోర్ ఫ్లైట్లో 250 కోట్లు అని ఒకరు అంటారు, మరి ఆ ముళ్ళ తీసుకుపోయి సంతోష్ పెట్టిండి అనేది ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎవరికి ఇచ్చిండని? ప్రశాంత్ కిషోర్ వెళ్ళే ఫ్లైట్లో ప్రశాంత్ కిషోర్కు ఇచ్చిండు అనేది ఆరోపణ కూడా ఉంది. మరి ఎందుకు ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిందని నన్ను అడుగుతారు? ఏందండి ఎందుకు ఇచ్చి ఉంటాడు? అయితే నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇందాక కొంతమంది షాడో ముఖ్యమంత్రి అంటున్నారు, అట్లా అంత పవర్ఫుల్ అది ఇదని మీరే అన్నారు కదా. మరి అది అవ్వడానికి ఆయన కింద ఆయన దిక్కుమల్ల టీం వాళ్ళకి, అడమైన వాళ్ళకి ఎమ్మెల్సీలు వచ్చినాయి కదా, బిల్డర్లకు కాంట్రాక్టర్లకు, అట్లాంటి వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకుంటానికి ఈ గాలిపోయే గడ్డిని. చాలా సంచలన విషయం చెప్పారు. సంచలన విషయం కాదు, సంచలనం కాదు, నేను జరుగుతున్న వాస్తవాలు చెప్తున్నా. ఆ గాలికి పోయే గడ్డిని ఈ వాళ్ళ టీం ఉంటుంది కదా, ఆ టీము లేపడాని కోసం ప్రశాంత్ కిషోర్ ఆ రకంగా రేపటి కోసం రెడీ చేస్తున్నారు డెఫినెట్గా కదా. మీరు తెలుసుకోండి, రైట్, మీరు దీని మీద ఫోకస్ చేసి తెలుసుకోండి ఇది వాస్తవమా కాదా అనేది. ప్రశాంత్ కిషోర్ గారి మధ్యలో ఎప్పుడొచ్చారు హైదరాబాద్కి ఈ మధ్యకాలంలో, రేవంత్ రెడ్డి గారు పిసిసి కాకముందు అయినాక ఎప్పుడొచ్చిండ్రు, ఏ హోటల్ ఉన్నారు, ఏంది? ప్రశాంత్ కిషోర్ గారి కోసం 3 సంవత్సరాలు ఒక హోటల్ను కూడా కంప్లీట్ హోటల్ బుక్ చేసిండ్రు అనే సమాచారం కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవం కాదో చాలా ఉన్నాయి అట్లా. రైట్, సంతోష్ తన ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రశాంత్ కిషోర్కు డబ్బులు ఇస్తున్నాడు. నేను అనట్లేదు,
ఎట్లిచ్చిండ్రో కానీ అది ఒకటి నాకు సమాచారం వచ్చింది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇప్పుడు ఈ మొన్నటి వరకు కాంగ్రెస్ కండువా జెండా పట్టుకొని ఇప్పుడు టీఆర్ఎస్కి మారబోతున్న నిన్నటి నాయకుడు పెట్టిన ప్రెస్ మీట్లో ఓ ఆరోపణ చేసిండు కదా, ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ మీద 50 కోట్లు తీసుకొని చేసిండు అని. మరి ఇప్పుడు నువ్వు చేరబోతున్న పార్టీలో ఉన్న నాయకులు కూడా మరి ఇదే ప్రశాంత్ కిషోర్ ఎల్ఏ చాపరో ఫ్లైటో ఏదో మరి తీసుకుపోయి ఆ ఖాళీ ఉన్న పక్క సీట్ల మరి దేనికోసం పెట్టినావు, ఎట్లా పెట్టినావు, దేనికి నిన్ను నువ్వు ఎక్కడికక్కడ చేస్తున్న సెటిల్మెంట్ల వచ్చిన అడ్డమైన సొమ్మ నీకోసం చేస్తున్నావా, ఎవరి కోసం చేస్తున్నావు? రైట్ మేడం, చాలా సంచలన విషయమే తెలంగాణ రాజకీయాల్లో ఇది. ప్రశాంత్ కిషోర్ తెలంగాణకు వస్తున్నాడని తెలుసు, కానీ ఇదంతా జరిగింది మనం ఇప్పటివరకు తెలుగు చాలా సంచలన విషయాన్ని బయటపెట్టారు. చూద్దాం, మేము కూడా మాకున్న సోర్స్లో కనుక్కుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇది ఈరోజు రమ్యారావు గారితో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.